Hello, andi. Andariki namaste. Welcome to Best Deal. This video lo manam 175 square yards lo nirminchina west facing G+2 house ni chudabothunnam. Idantha house ki sambandhinchina front elevation meeru chustunnaru. Chusaru kada front anta gardening chesaru. Veldaniki kinda parking kuda provide cheyadam jarigindi. Present meeru chustunnadantha gated community lo unna roads chustunnaru. 40 feet roads untayi. Ee house location meeku bandar road lo unna VR Siddhartha college opposite lo unna పద్మజానగర్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీలో లొకేట్ అయి ఉంటుంది. చూసారు చుట్టూ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మనకి హౌస్ అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్లో ఇక్కడ వెహికల్స్ వెళ్ళడానికి మీకు గేట్, ఇక్కడ మెయిన్ గేట్ స్టార్ట్ అవుతుంది హౌస్కి సంబంధించింది. ఈ హౌస్ రోడ్ వేస్ 27.8 ఉంటుంది, 56 లోతు ఉంటుంది. టోటల్గా 175 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా క్రింద మీకు కార్ పార్కింగ్ కోసం లీవ్ చేయడం జరిగింది. అంతా పార్కింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 1 BHK వస్తుంది. ఇది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది 1 BHK స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా టేక్ వుడ్ యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్లో అయితే ఉన్నాం. ఈ హాల్ సైజ్ 12x15.3 సైజ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్లో కిచెన్ అయితే వస్తుంది. ఈ కిచెన్ 8x10 సైజ్లో ఉంటుంది. కంప్లీట్ వుడ్ వర్క్ అయితే ఫినిష్ అయి ఉంటుంది. హౌస్ వీడియో కంప్లీట్గా చూడండి, చాలామంది స్కిప్ చేసి చూసి మళ్ళీ అర్థం కాలేదు అంటున్నారు. 100% ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ప్రొవైడ్ చేస్తాను మీకు, పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని అర్థమయ్యేలా చూపిస్తాను. ఇదంతా వాష్ ఏరియా వస్తుంది, 4 ఫీట్ విడ్త్ ఉంటుంది. ఇదంతా ఇక్కడ నుంచి మనం హాల్లో నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది హాల్లో ఉన్న టీవీ యూనిట్ స్పేస్. ఇది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు మాస్టర్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇట్లా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, 12x16 సైజ్లో ఉంటుంది. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం హౌస్ మొత్తం క్వాలిటీ మెటీరియల్ యూస్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ మనం చూస్తున్నాం ప్రజెంట్, 18x4.8 సైజ్లో ఉంటుంది. దీనికి కూడా చుట్టూ వాల్ టైల్స్ అయితే వస్తాయి. మళ్ళీ మనం ఇప్పుడు హాల్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి మళ్ళీ బయటకు వస్తున్నాం. పార్కింగ్ ఏరియాకి వచ్చాం. ఆ కార్నర్లో మీకు వాష్ ఏరియా వస్తుంది. బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి కూడా చిన్న గేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టేర్ కేస్ తీసుకుని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. చెప్పాను కదా, ఇది G+2 హౌస్ అని. మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా సెట్అవుట్ ఏరియా. ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కదా, మీకు సడన్ అంతా మీకు అప్కమింగ్ డేస్లో 150 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. ఈ టవర్స్ అయితే వస్తాయి. ఎంత వర్క్ ఎక్స్ప్రెషన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజెంట్. ఈ ఏరియా మొత్తం మీకు అపార్ట్మెంట్స్ అయితే రావడానికి ఛాన్స్ స్కోప్ ఉంది. చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫాల్ సీలింగ్ చూస్తున్నారు. ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఈ సిట్అవుట్ ఏరియా మొత్తం మీకు 18x6 సైజ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ హాల్. ఇది 11.4x16 సైజ్లో ఉంటుంది. కిందంతా క్వాలిటీ టైల్స్ యూస్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, అంత రిఫ్లెక్షన్ ఎలా కనిపిస్తుంది అనేది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ మీరు చూస్తున్నారు, లైటింగ్ కానీ డిజైన్స్ కానీ అన్నీ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, సేమ్ అలా ఉండే అనమాట. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది హౌస్ మొత్తం. చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది హౌస్. ఫినిషింగ్ కూడా ఇక్కడ చాలా కేర్ఫుల్గా తీసుకుని నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి పార్టీషన్ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం అయితే డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నాం. ఇంత ఫ్రేమ్ వర్క్, గ్లాస్ వర్క్ అని మొత్తం చాలా క్వాలిటీగా మీకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. ఇదంతా మీరు డైనింగ్ స్పేస్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి వెళ్తే కిచెన్ వస్తుంది. ఇది 18x9.7 సైజ్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ మీరు చూస్తున్నారు ప్రజెంట్, కంప్లీట్ వుడ్ వర్క్ అంతా. హౌస్ మొత్తం వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 5% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఫినిష్ చేస్తారు. వన్ ఆర్ వీక్లో మీకు ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇది మీకు వాష్ ఏరియా వస్తుంది, 4 ఫీట్ ఉంటుంది ఇచ్చాడు. అది మీకు రైట్ సైడ్లో కూడా చూస్తున్నారు కదా, న్యూ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి
హాస్టల్లో ఒక బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది 11.4x9.6 సైజ్లో ఉంటుంది. కానీ చూసారు కదా మొత్తం అంతా బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఇప్పుడు కూడా మనకి ఒక వాష్రూమ్ వస్తుంది, కామన్ వాష్రూమ్. ఇది 8.8x4.5 సైజ్లో ఉంటుంది. దీనికి కూడా వెస్ట్రన్ ఆప్షన్తో వస్తుంది. చూసినారు కదా ఇదంతా వాల్ టైల్స్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 1 BHK వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK వస్తుంది, సెకండ్ ఫ్లోర్లో మీకు 2 BHK వస్తుంది. మొత్తం 1 BHK, 3 BHK, 2 BHK ఉన్న స్ట్రక్చర్తో ఉన్న హౌస్ ఇది. ఇవి చూసినారు కదా 2 యూనిట్ స్పేస్ ఇది. ఇప్పుడు కూడా మీకు అవుట్ సైడ్ ఉన్న బాల్కనీకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే ఉంటుంది. దానికి ముందు మీకు మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, డ్రెస్సింగ్ టేబుల్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఇక్కడ నుంచి మనకి బాల్కనీకి యాక్సెస్ అయితే ఉంటుంది. ఇదంతా హౌస్ ముందున్న బాల్కనీ ఏరియా. కదా అంత పీస్ఫుల్ లొకేషన్ అనమాట. చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం. గేటెడ్ కమ్యూనిటీ, మీకు కమ్యూనిటీ హాల్ ఉంటుంది, వాటర్ సప్లై అని మెయిన్ రోడ్కి చాలా యాక్సెస్ చాలా దగ్గర అనమాట. విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆపోజిట్లో మీకు సరౌండింగ్స్లో కూడా మంచి అపార్ట్మెంట్స్. అప్రాక్సిమేట్లీ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చి 5000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంత మంచి అపార్ట్మెంట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్ అయితే ఈ కమ్యూనిటీలో ఉన్నాయి. మీకు రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది, కాలేజెస్కి హాస్పిటల్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. దాంట్లో ఉన్న 2 యూనిట్ స్పేస్ మీరు చూస్తున్న ప్రజెంటు. 12x16 సైజులో ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది ఆ మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ మీరు చూస్తున్నారు. 8x4.8 సైజులో ఉంటుంది ఇది కూడా. సో ఈ హౌస్ అయితే సూపర్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. చూడండి, ఎవరైతే మీకు నచ్చిందో మాకు కాల్ చేస్తే మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తాం. ప్రైస్ 2 crores and 10 lakhs చెప్తున్నారు. మీకు నెగోషియబుల్ ప్రైస్, నచ్చినట్టయితే మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఉన్న పూజా మందిరం, ఆ స్ట్రైట్ కనిపిస్తుంది కదా అంతా పూజా మందిరం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సైట్ విజిట్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తాం. మీరు హౌస్ వచ్చి డైరెక్ట్గా చూసుకుని నచ్చినట్టయితే రేటు మాట్లాడుకోవచ్చు. 2 crores 10 lakhs చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. సైట్ చూడండి, బిల్డింగ్ నచ్చితే మాట్లాడుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాం, ప్లస్ 2లోకి వెళ్తున్నాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం. చూసినా కదా వ్యూ అనేది ఎంత బాగుంది అనేది. చాలా క్లైమేట్ కూడా, సరౌండింగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇది మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ చూస్తున్నాం. ఇది 2 BHK వస్తుంది, గ్రౌండ్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చి మీకు 2 BHK వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఇది హాల్ అనమాట, 11.4x11.4 సైజ్లో ఉంటుంది. ఇదంతా మీకు ఫ్రంట్లో చూస్తున్నారు కదా 2 యూనిట్ స్పేస్, చాలా బ్యూటిఫుల్ డిజైన్తో వచ్చింది. ఇదంతా 2 యూనిట్ స్పేస్ వస్తుంది. దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి కిచెన్ అయితే వస్తుంది. కిచెన్ కమ్ డైనింగ్ అని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది మోడ్యులర్ కిచెన్ వచ్చింది సరే. ఇదంతా 8x10 సైజులో ఉంటుంది. దీనికి అనుకుని కూడా వాష్ ఏరియా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా. ఇది మనకు పూజా మందిరం. ఇక్కడ నుంచి మనం 2 బెడ్రూమ్స్ ఉంటాయి దీంట్లో కూడా, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా ఇదంతా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఇటు కూడా మళ్ళీ మీకు ఫ్రంట్ సైడ్ ఉన్న ఏరియాకి యాక్సెస్ అవ్వాలనుకున్న స్కోప్ ఉంది. ఇది 7x4 సైజులో ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్కి అయితే ఇప్పుడు వచ్చాం, హౌస్లో నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చి వచ్చాం. సెట్అవుట్ ఏరియా, బాల్కనీ ఏరియా దాంట్లో. హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. టోటల్గా 175 square yards బెస్ట్ ఫేసింగ్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టోటల్ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నప్పటికీ +1 +2 కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్తో స్ట్రక్చర్తో మీకు ఫాలో అవడం జరిగింది.
హౌస్ లొకేషన్ బందర్ రోడ్లో ఉన్న విఆర్ సిద్ధార్థ కాలేజీ ఆపోజిట్లో ఉన్న పద్మజానగర్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. 175 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. హౌస్ కాస్ట్ 2,10,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. ఈ హౌస్ కానీ మీకు నచ్చి చూడాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తాం. మా నెంబర్ 8330913777. మీకు విజయవాడ బందర్ రోడ్లో ఓపెన్ ప్లాట్స్ కానీ లేకపోతే వెంచర్స్లో ప్లాట్స్ కానీ మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఆర్ ఎల్స్ మీకు మచిలీపట్నంలో కానీ విజయవాడలో కానీ ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి అనేది మా నెంబర్కి కాంటాక్ట్ చేసి చెప్తే మీకు తగ్గ ప్రాపర్టీని మేము ఎదిగి కాల్ బ్యాక్ చేస్తాం. సైట్ విజిట్ కూడా అరేంజ్ చేస్తాం. మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.